బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకపై కేసు నమోదైంది. తిరుమల అలిపిరి నడకదారిలో భక్తులను భయభ్రాంతులకు గురి చేసేలా ఫ్రాంక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ చేసినటువంటి ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆధ్యాత్మిక భావనటువంటి అలాంటి ప్రదేశంలో భక్తుల్ని భయం కలిగించే విధంగా ఇలాంటి పోస్టులు ఎట్లా పెడతారు, ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు ఏ విధంగా చేస్తారని చెప్పి ప్రియాంక మీద తీవ్రంగా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఫ్రాంక్ వీడియో ఏంటంటే, చిరుతపులు వచ్చినట్టుగా, చిరుతపులు గాండ్రించినట్టుగా, ఆ గాండ్రింపు అరుపులు విని ఇవి పరిగెడుతున్నట్టుగా దానికి ఒక మ్యూజిక్ కూడా జోడించి ఫ్రాంక్ వీడియో చేశారు. సో అలిపిరి నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు గోవింద నామస్మరణతో అత్యంత భక్తిభావంతో ఆ నడకదారులు వెళ్తూ ఉంటారు. ఇప్పటికే చాలాసార్లు చిరుతపులి కనిపించడం, భక్తులు కొంత భయాందోళన గురి కావటం, ఒక సందర్భంలో చిరుత దాడి ఘటనలో ఒకరు చనిపోయారు కూడా. సో అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ దేవుడి స్మరించుకుంటూ ఆ నడక మార్గంలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎటువైపు నుంచి ఏమొస్తుందని చెప్పి ఒక భయం ఎప్పటికీ ఉంటుంది అక్కడ ఆ మార్గంలో వెళ్ళే భక్తులకి. సో వాళ్ళని భయపెట్టే విధంగా, వాళ్ళు అటువైపు రావాలంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసే విధంగా ఈ వీడియో ఉందని చెప్పి ప్రియాంక మీద ఆల్రెడీ అధికారుల దృష్టికి వెళ్ళింది. అధికారులు కూడా చాలా సీరియస్గా స్పందించారు. ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు దేవుడి దగ్గర చేస్తే వాళ్ళకి తప్పకుండా గుణపాఠం ఉంటుంది, అరెస్టు చేసి తీరుతామని చెప్పి కొంతమంది అధికారులు కూడా స్పందిస్తున్నారు. ప్రియాంక మీద చాలా సీరియస్గా ప్రస్తుతం టీటీడీ బోర్డు ఉన్నట్టుగా తెలుస్తుంది. టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు కూడా ఇప్పటికే స్పందించారు. వీళ్ళ మీద చాలా క్లియర్గా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా తిరుమల శ్రీవారి ప్రాంగణంలో కొంతమంది రాజకీయాలు మాట్లాడారు, కొంతమంది అక్కడ ఫోటోషూట్ కార్యక్రమాలు చేశారు, తర్వాత రీల్స్ చేశారు. దివ్యల మాధురి, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు రాజకీయాలు మాట్లాడటం ఇవన్నీ చూసాం. సో మొన్ననే కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత కూడా చైర్మన్ బిఆర్ నాయుడు గారి సాధ్యంలో జరిగిన మొదటి సమావేశంలోనే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు, ఇక్కడ భక్తిభావం మాత్రమే ఉండాలి, ఆధ్యాత్మికం మాత్రమే ఉండాలి, ఎలాంటి ఫ్రాంక్ వీడియోలు, ఎలాంటి సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీలు వచ్చినా సరే ఎలాంటి వీడియోలు చేయదు, ఒకవేళ చేస్తే భక్తి ఉట్టిపడే విధంగా, భక్తుల్లో ఇంకా ఉత్సాహం కలిగించే విధంగా వీడియోలు చేయాలి తప్ప ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు కాదు, ఇలాంటి పాటలు, రాజకీయాలు ఇవి ఏమాత్రము బోర్డు సహించదు అని చెప్పి చాలా క్లియర్గా ఇండికేషన్ పంపించిన పరిస్థితుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన ఘటనలకు సంబంధించి సీరియస్గా సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇవి ఇంకా జరగవు కదా. ఇప్పుడు ఇవన్నీ సీరియస్గా వ్యవహరించకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇది పరిపాటిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియాంక మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చిరుతపులు గాండ్రింపులతో ఫ్రాంక్ వీడియో చేసి భక్తుల్ని భయపెట్టడం అంటే ఇది నిజంగా క్షమార్హం కాదు. టీడీడీ అధికారులు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రియాంక మీద. ఆల్రెడీ కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. మరి ప్రియాంక ఇప్పటికే ఆ వీడియోను తొలగించిన సమాచారం వస్తుంది, కానీ ప్రియాంక మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ఇంకొంతమంది ఈ విధంగా పేటరేగిపోయి భక్తుల్ని భయపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి చాలామంది భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. సో మనం చూస్తున్నాం గతంలో కూడా చాలా ఘటనలు జరిగాయి, కానీ ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోలేదు. పెద్ద హీరోయిన్లు వచ్చారు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వచ్చి అక్కడ ఉన్నటువంటి నిబంధనలకి వ్యతిరేకంగా ప్రవర్తించిన పరిస్థితుంది. ఇప్పుడు ఏకంగా అలిపిరి నడకదారిలో ఈ విధంగా భయపెట్టే విధంగా చిరుతపులు వచ్చినట్టుగా, గాండ్రిపులు చేసినట్టుగా ఈ రకమైనటువంటి వీడియోలు పెట్టడం సరైనది కాదు. బుద్ధి చెప్పాలంటే కనుక యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకా ఎలాంటి చర్యలు టీటీడీ సీరియస్గా తీసుకుంటుందన్నది.